ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ లడక్ ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తే మనకి నెక్స్ట్ 30-40 కిలోమీటర్స్ మధ్యలో మనకి మ్యాగ్నెటిక్ హిల్ అండ్ సంగం వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్తాం, ఆ తర్వాత సంగం వెళ్తాం. ఆన్ ద వేలో పత్తర్ సాహిబ్ అని ఒక జైన్ వాళ్ళ మందిర్ కూడా వచ్చింది, బట్ అది చూస్తామో చూడమో తెలీదు. బట్ మ్యాగ్నెటిక్ హిల్ అండ్ సంగం అయితే డెఫినెట్గా చూపిస్తాం మీకు. సో లెట్స్ గో. వీళ్ళిద్దరు ఇక్కడ కేరళ నుంచి లడాక్ వరకు హిచ్ వచ్చారు. యాక్చువల్ వాళ్ళు కాశ్మీర్ వరకు హిచ్ వెళ్తున్నారంట. గైస్ సే హాయ్. హాయ్ హాయ్. యువర్ నేమ్ సార్? సుమేన్. సుమేన్. అనంత పద్మనాభన్. ఓకే, అనంత పద్మనాభన్. ఓ నైస్ మ్యాన్. సుఖమానో? సుఖమాన. ఓ నాకు తెలిసింది అది ఒకటే. సో వీళ్ళు క్రేజీ, అసలు క్రేజీ అంటే క్రేజీ. ఇట్ మస్ట్ బి క్రేజీ మ్యాన్ హిచ్ హైకింగ్ అండ్ వాకింగ్ ఆల్ త్రూ అవుట్ ఫ్రమ్ కేరళ టు హియర్. సో నైస్. సో వాట్ ఆర్ యూ క్యారీయింగ్? లైక్ Tent. So whenever you want to sleep, like, you'll sleep in the tent? Yes. I'm how are you managing? Water? Water. Can. Can is missing. So my can is missing. Your can is missing already? Okay. Trucking is also missing. Ah. Yeah, trucking is also starting to break up. Okay. Now, like, how are you getting habited? Oxygen levels and all? Here. It's no problem. Okay. Ladakh is perfect. So Atal tunnels to Ladakh different. So okay. Not, is the road is Manali to Ladakh? So networking not networking. Networking not working for you? No, no, it won't work here. You, if you have postpaid, it'll work. Yes, postpaid and postpaid. Only postpaid. Postpaid work out. Okay. Here. Nice man. Wonderful meeting you guys. Cheers. Cheers. See ya. Take care. Be careful. Okay, thanks for the hitchhikers of the India. Yeah. See ya. Bye. Okay, see you. Bye. It's an amazing story. I mean, like, hitchhiking from down south to the north, like Kashmir altarantali ippudu. Amazing and amazing adasalu ink mana valni. Next level travelers allu allan manam beat cheyalam. See ya guys. Bye. Wow. రోడ్డు పక్కనే రివర్ వెళ్తుంది, దూరంగా మౌంటైన్స్ అండ్ దానిపైన బ్లూ స్కై. ఇంతకంటే బ్లూ కలర్ స్కైని నేను ఇంతవరకు లైఫ్లో చూడలేదు. వాట్ ఎ వ్యూ. అందుకే అందరు అంటారు లడక్ డెఫినెట్గా వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ అ ప్లేస్ టు బీ గైస్, ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ అ ప్లేస్ టు బీ. యు ఆల్ హ్యావ్ టు బీ హియర్. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, యాక్చువల్గా రెండు కళ్ళు సరిపోవట్లేదు అనే ఫ్రేజ్ని ఇలాంటి ప్లేసెస్ గురించే ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ లైక్ అమేజింగ్ వ్యూ, అమేజింగ్ అండ్ అమేజింగ్ వ్యూ. సో ఈ రోడ్ యాక్చువల్గా లడక్ నుంచి మ్యాగ్నెటిక్ హిల్ అండ్ సంగం వెళ్తుంది. సో యాక్చువల్గా మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఇన్ లడక్ అనమాట. సో లే నుంచి సంగం వెళ్ళే రోడ్డు. సో మీరంతా నార్మల్గా ఒక చిన్న స్కూటీ తీసుకొని సరదాగా మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోవచ్చు. దీనికి పెద్ద పెద్ద బైక్స్ కూడా ఏం అవసరం లేదు. అండ్ పర్ డే వాళ్ళు మీకు అరౌండ్ 700-800 ఛార్జ్ చేస్తారు స్కూటీకి, డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ. సో మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి వన్ డే స్కూటీ తీసుకొని సరదాగా మొత్తం ఈ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక 2 లీటర్స్ పెట్రోల్ సరిపోతుంది మీకు, సరదాగా వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ 1000 రూపీస్లో మీరు ఈ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు వన్స్ లే వచ్చాక. ఇదేంటి, లడాక్ స్కౌట్స్ రెజిమెంటల్ సెంటర్. ఓకే, ఇక్కడ లడాక్ స్కౌట్స్ రెజిమెంటల్ సెంటర్ ఉంది. సో నేను మీకు అది చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ఇది లడాక్ రెజిమెంటల్ స్కౌట్స్ సెంటర్. రోడ్లో రైట్కి వెళ్తుంటే అసలు సూపర్ సూపర్ కిక్ వస్తుంది. వావ్, సెన్సేషనల్. కావండి తినేసేద్దాం. ఇట్స్ ఓకే, ఇక్కడ బాగానే ఉంది రెస్టారెంట్. ఇక్కడ నుంచి ఆటోమేటిక్ తింటాం కదా, పెట్టి పదా. సో మన ఇక్కడ సంగం రెస్టారెంట్ దగ్గర తిన్నాను, ఈ డిసైడ్ ఏమో అవుతున్నాను కదా తినేసి మంచి అడుగు.
ఎక్కువ ఫుడ్ అండ్ క్రేజ్ లేదు బట్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాం మంచిగా అక్కడ లస్సీ దొరికింది లస్సీ తాగాం బటర్ మిల్క్ తీసుకున్నాం బటర్ మిల్క్ తాగాం ఇంకా రిలాక్స్డ్గా ఫుల్గా వాటర్ కూడా తాగాం మార్నింగ్ నుంచి డిహైడ్రేట్ అవుతున్నాం అన్నమాట సో ఫుల్గా ఫ్లూయిడ్స్ వేసాం నా రోరింగ్ టు గో అరే చూడు 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 చూడరా చూడరా ఎవరు రైడ్ రోడ్లో జాయిన్ అయ్యేటప్పుడు మినిమం లేదురా ఆడికి మినిమం సెన్స్ లేదు ఆడికి అసలు పత్తర్ సాహిబ్ గురుద్వారా ఓకే ఫేమస్ మిలిటరీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని సో ఎవరన్నా ఈ రోడ్లో ఐ మీన్ మ్యాగ్నిక్ హిల్కి వెళ్తుంటే దారిలో వచ్చింది మీరు కావాలంటే లోపలికి చూడొచ్చు యాజ్ ఆఫ్ నో నాకు లోపలికి చూడాలని లేదు సో నేను వెళ్ళిపోతున్నాను సో ఆ పైన ఉంటుంది గురుద్వారా ఓకే సో మీరు ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యాలి పైకి జస్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యి అలా పైకి వెళ్తారు అశోక్ తోపురి ఫ్రమ్ ద మ్యాగ్నెటిక్ హిల్ అలాంగ్ విత్ శివ నెల్లూరు నుంచి బైక్ వేసుకొచ్చాడు మన్నాడు బైక్ వేసుకొచ్చాడు ట్రిప్ చేస్తున్నాడు ఇక్కడ ఏం చెప్పుకుంటాము ఓకే సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన వెహికల్ని అక్కడ పార్క్ చేయాలంట బాక్స్ మార్క్ చేసిన దగ్గర ఓకే అని అక్కడ వండర్ ఎక్స్పీరియన్స్ చేయమంటున్నారు ఓకే చేద్దాం ఎందుకు చేయం డెఫినెట్గా చేస్తాం ఓకే బాక్స్ ఇదే ఇదే ఉంది రోడ్ మీద సో ఇక్కడ వరకు వచ్చేసా లోపల కనుక్కొని ఇక్కడ యాంటీ గ్రావిటీ ఫినామినా ఉంటుందంట అది నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తా బండి న్యూట్రల్ వేసి ఓకే సో ఇక్కడ ఒక బండి ఇంజిన్ ఆపేశాడు అది ఆటోమేటిక్గా రోల్ చేసుకుంటా కిందకు వస్తుంది ఓకే ఆటోమేటిక్గా రోల్ చేసుకుంటా కిందకు వస్తుంది బైక్ ట్రావెల్ చేసిన తర్వాత నాకు అర్థం ఏంటి ఇట్స్ అ హోక్స్ ఇట్స్ లైక్ నథింగ్ ఇక్కడ యాక్చువల్గా ఏం లేదు సో అక్కడ పైనుంచి కిందకు వస్తున్నాం అక్కడ ఈవెన్ మనం బ్రేక్ వేసి ప్యాక్ చేసిన సరే కిందకి వెళ్తాం ఆటోమేటిక్గా ఇలాగే సో అక్కడి నుంచి చూడవచ్చు మీరు అక్కడి నుంచి మొత్తం కిందకే వస్తున్నాం సో ఇక్కడ ప్యాక్ చేసి ఈ వీళ్ళు ప్యాక్ చేశారు ఓకే అతను ప్యాక్ చేశాడు అతను ఎటు వెళ్తున్నాడు చూద్దాం ఓకే అటు సైడ్ వెళ్తే మనం అప్పుడు ఒప్పుకోవచ్చు కానీ ప్యాక్ చేశాడు ఎటు వెళ్ళట్లేదు లైక్ నథింగ్ సో ఇలా బ్యాక్ ఇది ఇది అది వెనక్కి రోల్ అవుతుంది అంటే బికాజ్ లైక్ యాజ్ యూజువల్ అది ఎక్స్పెక్టెడ్ దాంట్లో ఏముంది అక్కడ హైట్ ఉంది ఇక్కడ డౌన్ ఉంది సో ఆటోమేటిక్గా బ్యాక్ రోల్ అయింది యాజ్ సింపుల్ యాజ్ దట్ సింపుల్ ఎక్స్పీరియన్స్ సో న్యాచురల్గా బ్యాక్ రోల్ అవుతుంది ఆ కారు ఆ హైట్ నుంచి కిందకి వెళ్తున్నాం ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిద్ది ఇట్స్ లైక్ నథింగ్ హియర్ ఇట్స్ జస్ట్ ద ఐడియా ఎవరికి వచ్చిన ఐడియా మ్యాగ్నెటిక్ హిల్ అని పెట్టారు ఇంకా అది అలాగే ఉంది సో మీరు అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలాగో వచ్చారు కూడా చూసి వెళ్ళొచ్చు మీరు అక్కడ ఒక కార్ని కూడా అబ్జర్వ్ చేయచ్చు ఆ పై నుంచి కిందకు వస్తుంది అక్కడ ఆపాడు న్యూట్రల్ చేశాడు కంప్లీట్గా న్యూట్రల్ చేసిన తర్వాత ఓకే వదిలేసాడు కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏమైనా హైట్ ఉందా ఏం లేదు హైటింగ్ కాదు ఇది కిందకి వెళ్తుంది చూడడానికే మీకు హైట్లో అనిపించవచ్చు బట్ హైట్ కూడా కాదు చాలా హైట్ నుంచి కిందకు వస్తుంది వెహికల్స్ మీరు అబ్జర్వ్ చేయచ్చు ఓకే సో లైక్ రోలింగ్ కిందకి వెళ్తూ ఉంది సో ఓకే ఏం లేదు ఇక్కడ ఓకే చలో దాట్స్ ఇట్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ హిల్ మనం ఇప్పుడు సంగం వెళ్తున్నాం ఆ కింద కనపడుతున్న రివర్ ఇండస్ రివర్ అనమాట అది వెళ్ళి జాన్స్కర్లో కలిసిద్ది అదే సంగం అంటే ఇక్కడ ఇండస్ రివర్ ఇది ఇండస్ రివర్ వెళ్తుంది అక్కడ కలర్ మారిన రివర్ జాన్స్కర్ రివర్ సో ఇండస్ రివర్ వెళ్ళి అక్కడ జాన్స్కర్ రివర్తో కలిసిద్ది సో దీన్ని సంగం అంటారు అది వ్యూ పాయింట్ సంగం వ్యూ పాయింట్ కింద ఉంది మనం పైన ఉన్నాం ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు కిందకి సో ఇదంతా వ్యూ టాప్ వ్యూ సంగంది మీరు చూడండి ఇండస్ట్రీ రివర్ ఇట్ సైడ్ ఇండస్ట్రీ రివర్ ఇక్కడ మన మిలిటరీ వాళ్ళంతా ఉన్నారు అండ్ బాగా సైడ్ వాళ్ళ అటు సైడ్ ఉంది జాన్స్కర్ రివర్
టూ డిఫరెంట్ కలర్స్ కనపడతాయి మీకు. ఇదే సంఘం. ఓకే, డిఫరెంట్ కలర్స్లో వాటర్స్ ఉన్నాయి. అటు సైడ్ నుంచి వచ్చేది జాన్స్కర్, ఇటు సైడ్ నుంచి వచ్చేది ఇండస్. ఓకే, ఇండస్, జాన్స్కర్, ఈ రెండు రివర్స్ ఇక్కడ కలుస్తాయి. దిస్ ఈజ్ ఇదే సంఘం అంటే. అండ్ దిస్ ఈజ్ యువర్ మోడర్న్ సెయింట్ అశోక్ తోపూరి ఫ్రమ్ ది సంఘం ఆఫ్ లే లడాక్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. ఓకే, ఫర్ దోస్ హూ హావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఫర్ దోస్ హూ ఆర్ ఆన్ ద ఫేస్బుక్ ప్లీజ్ ఫాలో అండ్ లైక్ ది పేజ్. థ్యాంక్ యూ. Thank you.